ఒకవైపు ఒడిస్సా రైలు ప్రమాదం వెనుక కుట్ర ఉందేమో అన్న విధంగా విపక్ష సభ్యురాలైనటువంటి మమతా బెనర్జీ సైతం అభిప్రాయపడుతున్న తరుణంలో కాంగ్రెస్ మాత్రం యథావిధిగా ఈ ఘటన కేంద్రంగా రాజకీయ చతురతను కనబరిచేందుకు సిద్ధమైంది రైలు ప్రమాదాలపై ఆరు నెలల ముందే కాగ్ రిపోర్ట్ ఇచ్చినా జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు అంటూ ప్రశ్నిస్తోంది ఇది కేవలం మోదీ సర్కార్ నిర్లక్ష్యమేనంటూ తేల్చి చెబుతోంది ఇక్కడ పట్టాలు తప్పడం వలన కాదు కుట్ర జరగడం వల్ల ప్రమాదం జరిగింది అనేది ప్రాథమిక దర్యాప్తు సరే కాగ్ ఏం చెప్పింది ఎటువంటి విషయాలు వెల్లడించింది అనేది కూడా మనం చూద్దాం ఈ వీడియోలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఇదే విషయమై ట్విట్టర్లో విమర్శలు చేశారు ఈ ఘోరమైన ప్రమాదం జరిగి ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఉన్నతాధికారులు ఏమాత్రం బాధ్యత లేదా నిపుణులు పార్లమెంటరీ కమిటీ కాగిచ్చిన రిపోర్టులు సలహాలను ఎందుకు పట్టించుకోలేదు కీలకమైన ప్రాంతాలకు సరైన నిధులు ఎందుకు కేటాయించలేదు ఖాళీగా ఉన్న పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు వీటికి బాధ్యత ఎవరు వహిస్తారు లాల్ బహదూర్ శాస్త్రి నితీష్ కుమార్ మాధవరావు సింద్రియాల వంటి నైతిక బాధ్యత తీసుకొని రైల్వే మంత్రి ఎందుకు రాజీనామా చేయకూడదు అని ట్వీట్ చేశారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి రాజీనామా చేసేసి ఉంటే ఆయన ఇప్పటికి ఇమీడియట్గా ఆ ఘటనా స్థలంకి వెళ్లకుండానే రాజీనామా చేసి ఉంటే బాధ్యత వహించి హాయిగా ఇంట్లోనే కూర్చునేవారు కానీ అక్కడ పనులు ఎవరు చేసేవాడు ముందు నీ వలన జరిగిన పొరపాటైనా మంచి అయినా నీ ద్వారా జరిగింది కాబట్టి మొత్తం కిమ్ కర్తవ్యంగా మొత్తం పూర్తి చేసి ఆ తర్వాత కావాలంటే రాజీనామా చేసుకోవచ్చు అశ్విని వైష్ణవ్ గారు ఆ విధమైనటువంటి కర్మని కనబరచడం వల్లే ఈరోజు వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా మంచి ప్రాచుర్యంలోకి వచ్చారు అంతకుముందు ఆయన పేరు కూడా తెలియని వారు ఇప్పుడు ఆయన పేరుని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తున్నారు ఎవరి అశ్విని వైష్ణవని రాజీనామా ఎంతసేపు చేసేయడం అప్పట్లో వాళ్ళు చేశారంటే ఆ పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇందులో కుట్రకోణం ఉంది కాబట్టి నిలబడాలి ప్రతిఘటించాలి పని చేయాలి పని చేయించాలి సరే ఈ సందర్భంగా మరి కాగ్ గతంలో పొందుపరిచిన విషయాలు ఏంటి అనేది కూడా మనం చూడాలి ప్రజలందరికీ విషయాలు తెలియాలి రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి మార్చి మధ్య కాలంలో పదహారు రైల్వే జోన్లలో దాదాపుగా పదకొండు వందల ఇరవై తొమ్మిది పట్టాలు తప్పిన ఘటనలు జరిగాయని గతేడాది డిసెంబర్లో వెలువరించిన కాగ్ నివేదికలో వెల్లడించింది అంటే నాలుగేళ్లలో ఏడాదికి రెండు వందల ఎనభై రెండు డీ ఘటనలు నమోదయ్యాయి అంటే పట్టాలు తప్పడం వంటివి ఈ ప్రమాదాల కారణంగా రైల్వేకి ముప్పై రెండు కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది పట్టాలు తప్పడానికి గల ఇరవై నాలుగు కారణాలను ఈ నివేదిక వెల్లడించింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల నాలుగు వందల ఇరవై రెండు ప్రమాదాలు జరిగినట్లు తేల్చి చెప్పింది నూట ఒకటి కేసులలో ట్రాక్ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ప్రమాదాలు దారితీసింది ప్రమాణాలకు అనుగుణంగా పట్టాలు తయారు చేయకపోవడం వల్ల నూట యాభై ఆరు ప్రమాదాలు జరిగాయి మెకానికల్ డిపార్ట్మెంట్ వల్ల కూడా ఘోర విషాదాలు చవిచూడాల్సి వచ్చింది దాదాపుగా నూట ఎనభై రెండు సంఘటనలు జరిగాయి వారి వల్ల కోచ్లలో లోపాలతో పాటుగా రైలు చక్రాల డయామీటర్ ప్రమాణాలకు తగిన విధంగా లేకపోవడము ప్రాణ నష్టానికి తారితీసింది ముప్పై ఏడు శాతం ప్రమాదాలు ఇలా జరిగినవి ఇక లోకో పైలట్ తప్పిదాల వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి రెండు వందల డెబ్బై ఐదు ప్రమాదాలు కేవలం ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల తలెత్తాయని కూడా కాగ్ రిపోర్టు స్పష్టం చేసింది ఇన్ని ప్రమాదాలు సంభవించిన వీటిలో దాదాపుగా నలభై తొమ్మిది శాతం కేసులలో సరైన రిపోర్టు కూడా తయారు చేయలేకపోయారు ఈ రైల్వే అధికారులు ట్రాక్ రెన్యువల్ వర్క్స్కి సంబంధించి కేటాయించే నిధులు కూడా తగ్గిపోవడం వల్ల ప్రమాదాలు సంభవించినట్లుగా కాగ్ వెల్లడించింది అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేకపోవడం నిబంధనలు ఉల్లంఘించడం లాంటి తప్పిదాలు కూడా భారీ నష్టాన్ని మిగిల్చాయి ఆపరేషన్ సమస్యలే పంతొమ్మిది శాతం మేర నమోదైనట్లు నివేదిక తెలిపింది ట్రాక్ ఫెయిల్యూర్ కారణంగానే రైళ్లు పట్టాలు తప్పుతాయి టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే రైల్ ఫ్రాక్చర్ దీంతోపాటుగా వెల్డ్ ఫెయిల్యూర్ కూడా రైలు ప్రమాదానికి కారణమవుతోంది రైలు ఫ్రాక్చర్ అంటే పట్టాలు డ్యామేజ్ అవ్వడం సాధారణంగా రైలు పట్టాలని స్ట్రాంగ్ స్టీల్తో తయారు చేస్తారు ఎంత బరువునైనా తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటారు అంతేకాదు టెంపరేచర్ ఎక్కువైతే పట్టాలు వేడుకుతాయి ఎక్స్పాండ్ అవుతాయి ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది అయితే రైలు పట్టాలు తప్పడానికి ఇది ఒకటే కారణం కాకపోవచ్చు తయారు చేసినప్పటి నుంచి వాటిని ఇన్స్టాల్ చేసే వరకు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్లో ఎక్కడ చిన్న లోపం తలెత్తినా అది భారీ ప్రమాదాలకు దారితీస్తుంది ఇక మెయింటెనెన్స్ లేకపోవడము మరో ప్రధాన కారణం అదే పట్టాలను పాటు వాడటం వల్ల కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే తాజా ఒరిస్సా రైలు ఘటనలో పట్టాలు తప్పడం కాదు యాక్సిడెంట్ అయిన తర్వాత పట్టాలు తప్పడం జరిగింది ఇక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ అనేది ప్రధానమైన సమస్య దిశను మార్చింది సిగ్నలింగ్ వ్యవస్థ ఈ పాయింట్ కాగ్లో ఉందా లేదు కదా కాబట్టి ప్రియాంక గాంధీ వ్యాఖ్యలకు వాల్యూ లేదంటున్నారు బీజేపీ నేతలు అటు కాగ్ నివేదికలో అంశాలను కొట్టిపారేయలే కాగ్ చెప్పిన ఇరవై నాలుగు పాయింట్లు యథార్థమైనవి వాటిని ప్రభుత్వాలు ఎంత సీరియస్గా ఫోకస్ చేయగలిగి కరెక్ట్ చేయగలిగితే అంత మంచిది అలాగే ఉద్యోగులు రైల్వే ఉద్యోగులు ఎవరేమనుకున్నా పర్వాలే వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వాళ్ళు వ్యవహరించిన విధానాల వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా పనిచేస్తాడా అనే అనుమానాలు కూడా వస్తాయి ఎవడు పడితే వాడు ఏదో కోణంలో దండుకోణంలోనే ఉంటారు అక్కడ ఇనుమ మొక్కలు అమ్ముకునే వాడి నుంచి రైల్వే టికెట్లు అమ్ముకునే దాకా ప్రతి దగ్గర వ్యవహారము కమిషన్లో లేకపోతే డబ్బులు గుంజనం దగ్గరే ఉంటుంది సామాన్యుడికి అక్కడ అర్థవంతమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా ఆలోచన చేయరు ఇటువంటి దౌర్భాగ్యులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయి మనం ఏం చేస్తాం మన గ్రహచర్యం గురించి ఆలోచించాల్సిందే తప్ప